చెల్లాలి. తీసుకోండి, నేను సభ దాని గురించి కూడా చెప్పేది. ముందు సభ చెప్ప. ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి వైసీపీకి చెందిన సుమారు 50 మంది ముఖ్య నాయకులు మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ అమరావతి దగ్గర అందరం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, అలాగే ఒక ముగ్గురు మాజీ కార్పొరేటర్లు, ఒకళ్ళ కరిసీను గారు, రెండు పప్పు ఉమామహేశ్వరరావు గారు, అలాగే ఏదైతే వైసీపీ బీసీసీ జిల్లా సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాగంటి హేమ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ కౌలూరు చంద్రశేఖర్ గారు, అలాగే జిల్లా మీ పేరు జిల్లా సెక్రటరీ అయిన కౌలూరు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా తెలగల ప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా వైసీపీ ఏదైతే కనీస గౌరవ మర్యాదలు కూడా పాటించుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిపాలన చేస్తున్నారో, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా ఆయన పెద్ద నియంత అయితే ఈయన ఒక చిన్న నియంతలాగా ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు లోగడాల వార్డుల్లో పని అవ్వట్లేదని, అనేక కార్యక్రమాలు కూడా చేయకోకుండా వీళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రజాప్రతినిధి. అయినప్పటికీ కూడా ఏ రోజున కూడా వీళ్ళని సంప్రదించుకోకుండా వీళ్ళతో ఏం పని లేనట్టు వాలంటీర్లతో పని చేయించుకుంటాం మీ పని ఏంటి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్య వైఖరికి గురి చేయడం జరిగింది. ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో అయితే ప్రతి ఒక్కరికి కూడా గౌరవ విలువలు ఉంటాయనే ఉద్దేశంతోనే, ఆ గౌరవ విలువలు ఏంటనేది వీళ్ళకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే నేను లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఆయన కూడా స్వయంగా వీళ్ళతో మాట్లాడారు, అసలు వైసీపీలో గౌరవం ఎక్కడ ఉందలే అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి చిన్న స్థాయి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ పలకరింపు, అలాగే వాళ్ళకి వెళ్ళంతో గౌరవం కూర్చోబెడతాం, మాట్లాడి సముదాయించి పంపించడం అనేది తెలుగుదేశం పార్టీలో ఉంటది. ఏదైతే వైసీపీ విధానాల పట్ల ఏదైతే అందరూ కూడా అసంతృప్తి ఉన్నారో, అలాగే ఇక్కడ కూడా చాలా మంది కార్పొరేటర్లు ఇంకా రావటానికి అనేక మంది సుముఖంగా ఉన్నారు, రేపటికి రోజు రోజుకి అయ్యేసరికి 10 రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వటం ఖాళీ ఏలూరు నియోజకవర్గంలో అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా మంది కార్పొరేటర్లు అనేక నిధుల కోసం వార్డులో చేయటం పనుల కోసం అన్ని కూడా వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది. ఎక్కడా కూడా ఏ డివిజన్ లో కూడా వీళ్ళకి నిధులు ఇవ్వటం కానీ ఏదీ లేదు. ఏదో వీళ్ళ కంటి చూపు చెరిగా ఏదో పాదయాత్ర పెట్టినప్పుడు ఆ నిధులు ఇచ్చారు, కొన్ని వార్డుల్లో మొదలు పెట్టారు, కొన్ని వార్డుల్లో అసలు మొదలు పెట్టలేదు. ఏదైతే శిలాఫలకాలు వేస్తున్నారో వీళ్ళు కూడా వాళ్ళని అడగడం జరిగింది. ఏమంటే వేసిన తర్వాత శిలాఫలకం వేయచ్చు, మీరు శిలాఫలకం వేసిన తర్వాత పని అవ్వట్లేదు అనేది మమ్మల్ని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు అడిగితే ఇవాళ వరకు కూడా దాని మీద కూడా సమాధానం లేదు. దాని మీద నేను కూడా 3 సార్లు ఏదైతే విమర్శ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏది దానికి స్పందించిన దాఖలాలు ఏమీ లేవు. ఏదైతే ఇక్కడ జరుగుతున్న ప్రజాప్రతినిధి వ్యతిరేక విధానాలకు వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నాతో సుమారు 18 మంది టచ్ లోనే ఉన్నారు, వాళ్ళందరూ కూడా రేపో ఎల్లుండో రావడానికి వాళ్ళు కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా ఒకరి తర్వాత ఒకళ్ళని మేము, ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం కష్టం కాబట్టి ముందుగా ఎప్పుడైతే వీళ్ళు గత 20 రోజుల నుంచి కూడా ఈ వైసీపీ వ్యతిరేక విధానాలు ఏదైతే వీళ్ళు ఎండగడుతున్నారో తప్పనిసరిగా అందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే లోకల్ క్యాడర్తో వీళ్ళతో కూడా అనుసంధానం చేసి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నదని ప్రజలందరూ కూడా గమనించారు. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు అనేది కూడా వీళ్ళందరికీ కూడా తెలుసు.
వీళ్ళందరూ కూడా ప్రజల తరఫున ఎన్నో విధాలుగా మాట్లాడటం జరిగింది. పంచదార కార్డులు ఇవ్వట్లేదని కానీ, అలాగే పెన్షన్లు 300 యూనిట్లు వచ్చేస్తున్నాయి, కట్ చేసేస్తున్నారని, అలాగే అమ్మఒడి మనం 15,000 అన్నామండి, 14,000 ఇస్తున్నారు, 13,000 వేస్తున్నారు, కొంతమందికి 7,000 పడి 9,000 పడి మేము సమాధానం చెప్పారు. ఎందుకంటే ప్రజలు వీళ్ళని నిలదీసే పరిస్థితి వార్డుల్లో ఉంది, వీళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో. అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లకు ఏ విధమైన విలువలు లేవో, అలాగే వైసీపీ కార్పొరేటర్లకు కానీ వైసీపీ నాయకులకు కానీ ఏమి లేని పరిస్థితుల్లో వీళ్ళు ఏమి దిక్కుచోదన చోతుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ఇప్పటికైనా ఏదైతే జరుగుతున్నాయో ఆత్మగౌరవాన్ని చంపుకుని ఆ పార్టీలో మనం ఏమడలేం. గౌరవం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిపుచ్చుకోవాలనేది ఏ పార్టీలోనో ఉండాలి. ఆ గౌరవ విలువలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయని తెలిసి వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. రేపటి నుంచి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర భవిష్యత్ కోసం వాళ్ళందరూ కలిశారో వాళ్ళ విధి విధానాల పట్ల వీళ్ళు కూడా ఆకర్షితమయ్యారు. తప్పనిసరిగా ప్రజల కోసం కష్టపడుతున్న నాయకులకి మనం సపోర్ట్ ఇవ్వాలి. ప్రజల్లో వాళ్ళ గౌరవం ఎలా పెరిగిందో మన గౌరవం కూడా పెరగాలని ఒక అంకిత భావంతో వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మీరు ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి.